ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నేను జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయం అనే ఇన్స్టిట్యూట్ నుండి ప్రతిరోజు మీకు యోగా నేర్పించడానికి యాక్టివ్లోకి వస్తున్నాను. నిన్న మనం పర్వతాసనం చూసాము, దానికి కంటిన్యూషన్గా ఈరోజు స్టాండింగ్ ఆసనం అనేది ఒకటి చూద్దాము. సో యోగా చేసేటప్పుడు ఇంతకు ముందర కూడా చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఫుడ్ కానీ మీరు తినుంటే ప్లీజ్ ట్రై టు గివ్ అట్లీస్ట్ 1 అవర్ to 1 అవర్. మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు టీ కాఫీ తాగుంటే 1/2 అవర్ టైం ఇవ్వండి. అలా కాకుండా ఏమైనా తినుంటే మాత్రం 1.5 to 2 అవర్స్ టైం ఇవ్వండి. ఇంకొక మెయిన్ థింగ్, ఫీవర్ లాంటిది ఉంటే యోగా చేయొద్దండి. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ లేడీస్లో ఉంటే, అంటే మెన్సెస్లో ఉంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయొద్దు. రీసెంట్గా సర్జరీస్ ఉంటే డాక్టర్ ఇంటర్వెన్షన్ లేకుండా, డాక్టర్ సజెస్ట్ చేయకుండా టీవీలో చూసి మాత్రం యోగా ప్రాక్టీస్ చేయొద్దు. అదర్వైజ్ అందరూ చేయొచ్చు. మీకేమైనా అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్ ఉండి డౌట్ఫుల్గా ఉంటే మాత్రము మీ డాక్టర్స్ని అడిగి మాత్రమే యోగాని ప్రాక్టీస్ చేయండి. రైట్. సో లెట్ అస్ స్టార్ట్ టుడే. సో ముందుగా కొద్దిగా వార్మప్ చేద్దాం. స్టాండింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాం కాబట్టి లిటిల్ బిట్ వార్మప్ చేద్దాము. సో వార్మప్ని మన యోగాలో సూక్ష్మ వ్యాయామాలు అంటారండి. సూక్ష్మ వ్యాయామాలు. సూక్ష్మము అంటే ఏంటి? సూక్ష్మము అంటే కంటికి కనిపించినది, స్థూలము అంటే కంటికి కనిపించేది. వామప్ అనగానే అందరూ కొంతమంది జిమ్లో చేస్తూ ఉంటారు, లేదా మనం చిన్నప్పుడు స్కూల్స్లో ఉండేటప్పుడు పీటీ పీరియడ్ అని ఉంటుంది. పీటీ పీరియడ్ అంటే మన పీటీ మాస్టర్ వస్తున్నా అంటే మనకు అందరికీ భయంగా ఉంటుంది, లేట్గా వస్తే స్కూల్ మొత్తంలో రౌండ్స్ తిప్పిస్తూ ఉంటారు. సో వామప్ అంటే ఏమీ లేదు, మన బ్లడ్ని అంటే రక్తాన్ని, మన బాడీలో ప్రసరించే బ్లడ్ని కొద్దిగా వామ్ చేస్తుంది, వేడిగా చేస్తుంది. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే బ్లడ్ని ఎప్పుడైతే వామ్ చేస్తామో కండరాల్లో రక్త ప్రసరణ అనేది హ్యాపీగా, సులువుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ మీకు ఈజీగా, హ్యాపీగా జరుగుతుందో బాడీలో మూమెంట్స్ అనేవి హ్యాపీగా చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. రక్త ప్రసరణ సరిగ్గా లేదనుకోండి, పట్టేసుకుంటాయి, కండరాలు పట్టేసుకుంటాయి, లిగమెంట్స్ పట్టేసుకుంటాయి, లేదంటే పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. మీకు పెయిన్ వచ్చి యోగా చేయడం బెటరా, పెయిన్ లేకుండా హ్యాపీగా చేయడం బెటరా? సో దట్స్ వై ఆల్వేస్ డూ సమ్ వార్మప్ బిఫోర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ ఈవెన్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాండింగ్ ఆసనాస్. సో ముందుగా సింపుల్ వార్మప్ చేద్దాము. సింపుల్ వార్మప్లో ఎప్పుడు కూడా వార్మప్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఫ్రమ్ బాటమ్ టు టాప్, రెండవది టాప్ టు బాటమ్. ముందుగా టాప్ టు బాటమ్ ఈరోజు చూద్దాము. నెక్స్ట్ టైం నేను బాటమ్ నుంచి ఎలా చేయాలప్పుడు నేర్పిస్తాను. సో జస్ట్ స్టాండ్ స్ట్రైట్ విత్ బోత్ లెగ్స్ లిటిల్ బిట్ అపార్ట్. కాళ్ళ మధ్య కొద్దిగా దూరం ఉంచండి, రెండు చేతులు నడుము మీద ఉంచండి, బాడీని స్ట్రైట్గా, స్టిఫ్గా పెట్టుకోండి. సో మనం టాప్ టు బాటంలోకి వెళ్తున్నాము కాబట్టి ముందుగా టాప్, సూక్ష్మ వ్యాయామం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ లేదా నార్మల్ వార్మప్కి, మన యోగాలో వార్మప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సూక్ష్మంగా మన బాడీలో ఉండే మెయిన్ జాయింట్స్, ఏం జాయింట్? నెక్ జాయింట్, షోల్డర్ జాయింట్స్, హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్, 5 by 5. నెక్, షోల్డర్, హిప్, నీ, యాంకిల్, దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ జాయింట్స్. సూక్ష్మ వ్యాయామ ఇన్ యోగా మీన్స్ వార్మింగ్ దిస్ 5 జాయింట్స్. దేర్ ఆర్ సో మెనీ అదర్ వార్మప్స్, ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి, కానీ సూక్ష్మంగా చేయగలిగేవి ఇవి మాత్రమే. ఇంకా దీని లోపల థియరీ చాలా ఉంటుంది, బట్ యాజ్ ఆఫ్ నౌ మన ఆసనాకి ఎంత కావాలో అంత దాకా చూద్దాము. సో జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యర్ వేస్ట్ లైన్. సో నడుము కట్టు ఇటు ఉంచండి, నెమ్మదిగా మెడకి సంబంధించినవి చేద్దాం. సింపుల్ ఆసనాసు, సర్వికల్ స్పాండిలిటిస్ ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. డోంట్ వరీ, యూ క్యాన్ డూ దిస్. స్లోలీ ఎగ్జేల్, bring your neck down, inhale, lift your neck up, exhale, bring your neck down, inhale, lift your neck up, exhale, bring your neck down, inhale, lift your neck up. Now exhale, while bringing your neck down, look straight, look in front, ముందుకు చూడండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ కుడివైపుకి మీ మెడని తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ ఎడం వైపు, శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్, శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ ఎడం వైపు, శ్వాస వదులుతూ ముందుకు చూడండి.
నౌ థర్డ్ వేరియేషన్, ఏ సింపుల్ వేరియేషన్, బ్రింగ్ యువర్ నెక్ డౌన్. మెడని కిందకి తీసుకురండి, మీ మెడని గుండ్రంగా తిప్పండి. కుడి నుంచి ఎడమ వైపు ఒక 3 చుట్లు నెమ్మదిగా, వెరీ స్లోలీ. సో మన నెక్ కండరాలు, మెడ కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా తిప్పాలండి. శ్వాస తీసుకుంటూ మెడ వెనక్కి తీసుకెళ్ళాలి, శ్వాస వదులుతూ కిందకి తీసుకురావాలి. 3 చుట్లు చేశాక ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ చేయండి. వెరీ స్లోలీ ఇన్హేల్ రొటేట్ యువర్ నెక్ బ్యాక్, ఎగ్జేల్ రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్ రొటేట్ బ్యాక్, ఎగ్జేల్ రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్ రొటేట్ బ్యాక్, ఎగ్జేల్ ఫ్రంట్ రైట్. సో నెక్కి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు ఫినిష్ చేసాము. ఇప్పుడు షోల్డర్కి సంబంధించినవి చేస్తాము. చాలా సింపుల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫ్రంట్, 2 చేతులు ముందుకు చాపండి. శ్వాస తీసుకుంటూ వైడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్, మీరు ఎంత వెనక్కి తీసుకెళ్ళగలుగుతారో అంత వెనక్కి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు తీసుకురండి. ఇన్హేల్ స్లోలీ వైడెన్ అప్ యువర్ ఆర్మ్స్, ఎగ్జేల్ స్లోలీ బ్రింగ్ దెమ్ క్లోజర్. ఇన్హేల్ ఓపెన్ అప్ యువర్ ఆర్మ్స్, ఎగ్జేల్ బ్రింగ్ దెమ్ క్లోజర్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఒక వేరియేషన్ అయింది. రెండో వేరియేషన్ చేద్దాం. మీ అరచేతుల్ని అటు ఇటు తిప్పండి, అంటే ఆపోజిట్ వే. ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, మళ్ళీ హ్యాండ్స్ని ఆపోజిట్గా తిప్పుతూ ఎగ్జేల్ బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. ఇన్హేల్ రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఎగ్జేల్ బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. 2 చేసాం. 3వది సింపుల్, వన్ మోర్ థింగ్ వీ విల్ డూ, జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ షోల్డర్స్. నౌ లిఫ్ట్ యువర్ షోల్డర్స్ అప్, బ్రింగ్ యువర్ షోల్డర్స్ డౌన్. లిఫ్ట్ యువర్, ఇన్హేల్ లిఫ్ట్ యువర్ షోల్డర్స్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ అప్, ఎగ్జేల్ డౌన్, రిలాక్స్. సో 3 రకాల షోల్డర్ వ్యాయామాలు చూసాము, షోల్డర్ వార్మప్ చూసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ జాయింట్, హిప్ జాయింట్. హిప్ జాయింట్కి చూద్దాం. సో కాళ్ళ మధ్య మీ నడుము కన్నా కొద్దిగా దూరం పెట్టేసుకోండి మీ లెగ్స్. ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టండి, జస్ట్ బాడీని ట్విస్ట్ చేయండి. జస్ట్ ట్విస్ట్, మీ ఆర్మ్స్ షోల్డర్ లెవెల్కి ఉండాలి, కిందకి దించొద్దు. ఆర్మ్స్ షోల్డర్ లెవెల్కి ఉండాలి, బాగా వెనక్కి ట్విస్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రైట్. ఫస్ట్ వేరియేషన్ చూసాం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్, ఇదే వేరియేషను బట్ 0 రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటారు, 0 రెసిస్టెన్స్ వార్మప్ అంటారు. సేమ్ ట్విస్టింగ్, యూ హ్యావ్ టు ట్యాప్ యువర్ బటక్స్. ట్యాప్ యువర్ బటక్స్ అంటే 2 చేతులు ఇలా లూజ్గా వదిలి ఇలా వెనక్కి తిరుగుతూ మన హిప్స్ని ట్యాప్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 రైట్. సెకండ్ వేరియేషన్ అయిపోయింది. 3వ వేరియేషన్ చేద్దాం. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. కాళ్ళ మధ్య ఇంకొద్దిగా డిస్టెన్స్ పెట్టండి, ఇంకొద్దిగా డిస్టెన్స్ పెట్టండి. శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకు శరీరాన్ని వంచండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ కింద. ఇన్హేల్ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఎగ్జేల్ బెండ్ ఆన్ యువర్ రైట్ సైడ్. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్ కంపల్సరీ చేయాలి, మర్చిపోవద్దు. బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యోగా. ఇన్హేల్ రేజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్ బెండ్ ఆన్ టు ది ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ ఎగ్జేల్. సో హిప్ జాయింట్స్కి మనం 3 వేరియేషన్స్ చూసాము. ఫస్ట్ 2 వేర్ ట్విస్టింగ్, 1 క్లోజ్డ్ హ్యాండ్స్ ట్విస్టింగ్ చేసాము ఇట్లా పెట్టుకొని, 2 ఓపెన్ హ్యాండ్స్ ట్విస్టింగ్ చేసాము, 3వది వచ్చి వీ హ్యావ్ ట్రై టు లాటరల్ బెండింగ్ చేసి చేసాం. 4వది ఇప్పుడు నీ జాయింట్స్కి చేద్దాం. చాలా సింపుల్ నీ జాయింట్కి. నౌ లిఫ్ట్ యువర్ రైట్ నీ అప్,
అండ్ డౌన్. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ నీ అప్, డౌన్. రైట్ నీ, డౌన్. లెఫ్ట్ నీ, డౌన్. రైట్ నీ, డౌన్. లెఫ్ట్ నీ, డౌన్. సెకండ్ వేరియేషన్, మీరు మీ రైట్ లెగ్ని ముందుకు ఉంచండి, రైట్ లెగ్ని ముందుకు ఉంచి లెఫ్ట్ నీని బెండ్ చేయండి. బెండ్ చేశాక రైట్ హీల్ ఇలా స్ట్రెచ్ చేసి ఉంచండి, రైట్ హీల్. రెండు చేతులు నడుము మీద ఉంచండి. ఒక 5 కౌంట్ నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకురండి, లెఫ్ట్ లెగ్ని. కుడి కాల్ని వంచండి, ఎడమ హీల్ని లిఫ్ట్ చేయండి. కీప్ యువర్ హ్యాండ్స్. 1, 2, 3, 4, 5. రైట్. ఇంకొకసారి చేద్దాం. రైట్ లెగ్ ఫార్వర్డ్, బెండ్ యువర్ లెఫ్ట్ నీ, రైజ్ యువర్ రైట్ హీల్. 1, 2, 3, 4, 5. బ్యాక్. టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, బెండ్ యువర్ రైట్ నీ. 1, 2, 3, 4, 5. రైట్. రిలాక్స్. రెండు వేరియేషన్స్ చేసాం. ఒకటి నీ లిఫ్ట్ చేసాము, నీని స్ట్రెచ్ చేసాము. థర్డ్ వన్ సింపుల్ స్క్వాట్స్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. మోకాలు నొప్పులుండే వాళ్ళు కూడా చేయొచ్చు. జస్ట్ సిట్ డౌన్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అండ్ అప్. స్లోలీ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. రిలాక్స్. సో మనము నీస్కి 3 వేరియేషన్స్ చూసేసాం. లాస్ట్ ఏం మిగిలింది? యాంకిల్ జాయింట్స్ మిగిలే. సో యాంకిల్ జాయింట్స్కి ఈజీ ఎక్సర్సైజ్ ఏంటి అనంటే, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ డౌన్. లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, డౌన్. లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, డౌన్. లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, డౌన్. శ్వాస తీసుకుంటూ హీల్స్ని లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ కిందకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ హీల్స్ లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ కిందకు తీసుకురండి. సో మనము మెయిన్ జాయింట్స్కి సంబంధించిన వార్మప్ మొత్తం చేసాము. ఇప్పుడు మనం ఆసనాల్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆసనం ఏం చేస్తాము అంటే తాడాసనం చేద్దామండి. తాడాసనము అది ఒక సాంస్క్రిట్ టర్మ్లో నుంచి వచ్చింది. తాడము అంటే తాటి చెట్టు అని. సో మన శరీరాన్ని తాటి చెట్టులాగా మనం ఆసనం ఫైనల్ పొజిషన్లో తీసుకొని వస్తే దాన్ని తాడాసనం అని అంటారు. సో దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఫండమెంటల్ తాడాసనం చూద్దాము. చక్కగా రెండు కాళ్ళు దగ్గర చేయండి. కీప్ బోత్ లెగ్స్ టుగెదర్. రెండు చేతులు నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్న రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. రెండు చేతులు దగ్గరికి తీసుకురండి. జాయిన్ బోత్ పామ్స్ టుగెదర్. డోంట్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ట్రై టు కీప్ దిస్ పాయింట్స్ ఇన్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ ఆసన. రెండు కాళ్ళు దగ్గర చేయండి. రెండు కాళ్ళు దగ్గర చేయాలి. సెకండ్, బాడీ వెయిట్ షుడ్ బి ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ బోత్ ఫీట్. అంటే ఇలా మనము ఏటవాలుగా ఉండకూడదు. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ చేయకూడదు. మూడవది, యూ షుడ్ లాక్ యువర్ నీ క్యాప్స్. నీ క్యాప్స్ని లాక్ చేయాలి. యూ షుడ్ స్క్వీజ్ యువర్ బటక్స్. లిఫ్ట్ యువర్ ఎంటైర్ స్పైన్, సైడ్స్ ఆఫ్ ది ట్రంక్. నెక్ కరెక్ట్గా ఉండాలి. అంటే నెక్ స్ట్రెయిన్ చేయొద్దు. మనం ముందుకు చూస్తున్నాం, పైకి చూడట్లేదు. ఆర్మ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. సో ఎంటైర్ బాడీ కూడా ఒక తాటి చెట్టులాగా నిలబడి ఉంటే దాని పేరు తాడాసనం అని అంటారు. నౌ జస్ట్ టేక్ ఎ డీప్ ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ చేతులు కిందకి తీసుకురండి. కమ్ అవుట్ ఆఫ్ ది ఆసనం. సో దిస్ ఈజ్ తాడాసన. బెనిఫిట్స్ ఏందో చూద్దాం. సో మీరు ఇది చేస్తే, మీరు కానీ మనసు పెట్టి ఆసనం చేస్తే ఎక్కడెక్కడ స్ట్రెచ్చింగ్ వచ్చిందో గమనించండి. సో వెన్ యూ డూ దిస్ ఆసన, మీరు ఇప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు మీ శరీరం ఎన్ని వంకర్లు పోయున్నా, అంటే మీరు సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నా, ల్యాప్టాపుల మీద కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నా, పడుకునేటప్పుడు పడుపు సరిగ్గా ఉన్నా లేకపోయినా, కింద పడుకుంటూ ఉన్నా, అంటే మీ పడుపు షేప్ ఏమున్నా, అంటే మీ నెక్లో మీ స్పైన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అంటే మొత్తానికి తాడాసనము
పోస్చరల్ కరెక్షన్కి పనికొస్తుంది. మీ పోస్చర్లో ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పోస్చరల్ కరెక్షన్ చేసుకోవడానికి తాడాసనం హెల్ప్ చేస్తుంది. ఎందుకు? నీ అంతట నువ్వే శరీరాన్ని తాటి చెట్టులాగా చేస్తున్నావు. అంటే మొత్తం ఆర్గన్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి అలర్ట్ చేస్తున్నావు. యువర్ బ్రింగింగ్ యువర్ ఎంటైర్ ఆర్గన్స్ టు వన్ ప్లేస్, మేకింగ్ ఇట్ అలర్ట్. ఆల్ ఆర్గన్స్ని ఆప్టిమైజ్ చేస్తున్నావు, ఫంక్షనాలిటీ, ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తున్నావు, ఎక్కువ ఆక్సిజన్ని సప్లై చేస్తున్నావు. మొత్తం నీ క్యాప్స్, యాంకిల్ జాయింట్స్, దాని తర్వాత హిప్ జాయింట్స్, చెస్ట్ రీజను, డయాఫ్రగము, వెనకాల ఉండే లోయర్ బ్యాక్, అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, మీ షోల్డర్ రీజన్, ఆర్మ్స్, ఎల్బోస్, హ్యాండ్స్, ఫ్రమ్ బాటమ్ టు టాప్ శరీరం మొత్తాన్ని యాక్టివేట్ చేశావు. సో పోస్చరల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా పోస్చరల్ డిజార్డర్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి తాడాసనం హెల్ప్ చేస్తుంది. రెండవది దేనికి హెల్ప్ చేస్తుంది? కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. రెగ్యులర్గా మీరు తాడాసనం చేసుకుంటే కాన్సన్ట్రేషన్, అటెన్షన్, ఫోకస్ ఇలాంటి ఏరియాస్ అడ్రస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మూడవది థెరపెటికల్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఎవరికైతే లాంగ్ టర్మ్ నుంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో, కాన్స్టిపేషన్, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి స్మాల్ బిగ్ ఇంటెస్టైన్ అని ఉంటుంది. ఆ స్మాల్ బిగ్ ఇంటెస్టైన్ని అప్పుడప్పుడు మనం దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు తాడాసనం చేస్తారో ఆ ఇంటెస్టైన్స్ అనేవి యాక్టివ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎప్పటి నుంచో పేర్కొన్న మలము బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ ఓన్లీ ఈ ఆసనం చేస్తేనే కాదు, దీనికి సంబంధించిన డైట్ కూడా తీసుకోవాలి. బట్ ఈ ఆసనం చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, త్వరగా వస్తుంది. లైక్ విఐపి దర్శన్, సో విఐపి దర్శనం చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది కదా. అలా యోగా కొద్దిగా చేస్తే ఇలాంటి ఆసనాలు హెల్ప్ అవుతాయి. ఇది థెరపెటికల్ ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్టు, చిన్నపిల్లలు అబౌట్ ది ఏజ్ 8 నుంచి 14 ఇయర్స్ దాకా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాళ్ళ హైట్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇది చేయగానే హైట్ పెరగరు, కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాళ్ళ ఆర్గన్స్ కరెక్ట్గా డెవలప్ అవుతూ ఉంటాయి. దే విల్ ట్రై టు డెవలప్ కరెక్ట్లీ, గ్రోత్ అనేది కరెక్ట్ ఆర్డర్లో అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఆర్ ది మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ తాడాసన. ఇప్పుడు ఇందులో ఇంకో రెండు వేరియేషన్స్ చూద్దాం. సో సెకండ్ వేరియేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ స్ట్రైట్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ వేరియేషన్స్లో బోత్ లెగ్స్ ఫెల్ టుగెదర్, సెకండ్ వేరియేషన్లో లెగ్స్ మధ్య కొద్దిగా ఎడంగా పెట్టండి, సమ్ డిస్టెన్స్. నౌ ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్, జాయిన్ బోత్ పామ్స్ టుగెదర్, శ్వాస తీసుకొని శరీరాన్ని బాగా ఎక్స్టెండ్ చేయండి పైకి. నెమ్మదిగా మీరు మీ కుడివైపుకి శరీరాన్ని వంచండి, మీకు ఎంత కుదురుతుందో అంతవరకే. 1 నార్మల్ బ్రీతింగ్ చేయండి, 2, 3, 4, 5 ఇన్హేల్, రైజ్ యువర్ బాడీ, ఎగ్జేల్ స్లోలీ హ్యాండ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఒకవైపు చేశారు, రైట్ సైడ్ చేశారు, ఇలా శరీరాన్ని వంచి చేస్తే తిరియక్ తాడాసన అంటారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ అప్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, జాయిన్ బోత్ పామ్స్, శ్వాస వదులుతూ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ వంచండి. మీరు లెఫ్ట్ సైడ్ వంచితే ఇక్కడ ఎంఐ తప్పు చేస్తుంది, గమనించండి. చెస్ట్ అనేది ముందుకు వచ్చేసింది, చెస్ట్ ముందుకు రాకూడదు, చెస్ట్ ముందుకు రాకూడదు. సో జస్ట్ మీ నడుము ఎంతైతే వంచుతామో అంతవరకే వంచాలి. సో మీ చెస్ట్, నెక్ని ఎక్కువ డ్రాప్ చేయకూడదు. ఓన్లీ దిస్ మూమెంట్ షుడ్ బి దేర్. 1, 2, 3, 4, 5 ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ హ్యాండ్స్ డౌన్. సో తిరియక్ అంటే తిప్పుట, తిరియక్ అంటే తిప్పుట. తిరియక్ తాడాసన రైట్ సైడ్, తిరియక్ తాడాసన లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేద్దాము. స్టాండ్ స్ట్రైట్ విత్ బోత్ లెగ్స్ లిటిల్ బిట్ అపార్ట్, బాడీ మొత్తాన్ని అలర్ట్గా ఉంచండి. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, జాయిన్ బోత్ పామ్స్ టుగెదర్, మళ్ళీ శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ పొట్ట లోపల లాగండి. నెమ్మదిగా ఓన్లీ నడుము ఒక్కతే వంచండి, జస్ట్ బెండ్ ఓన్లీ యువర్ వేస్ట్ లైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్, ఎగ్జేల్, పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్ సైడ్, బెండ్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5,
సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. తిరిగే తాడాసన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఒక సీక్వెన్స్లో చేశాం. మరి దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇందాక తాడాసనకి ఏవైతే బెనిఫిట్స్ చెప్పామో, ఫస్ట్ బెనిఫిట్ పోస్టల్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తుంది, సెకండ్ బెనిఫిట్ కాన్స్టిపేషన్ కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, థర్డ్ బెనిఫిట్ పిల్లల హైట్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మరి తిరిగే తాడాసన ఏం చేస్తుంది? ఈ మూడు బెనిఫిట్స్తో పాటు నడుము చుట్టూ ఏమైనా కొవ్వు ఉంటే అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది టూ అడిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ తిరిగే తాడాసన. ఇప్పుడు దీని యొక్క అడ్వాన్స్డ్ పోస్చర్ చూద్దాం. సో ఫస్ట్ తాడాసన చేశారు, తిరిగే తాడాసన చేశారు, ఇప్పుడు తాడాసనము ఆన్ అవర్ ఫీట్ చేద్దాం. సో స్టాండ్ స్ట్రైట్, స్టాండ్ స్ట్రైట్. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, టర్న్ దెమ్ అప్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పైకి తిప్పాలి. పైకి తిప్పిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఇప్పుడు హీల్స్ లిఫ్ట్ చేయండి. ట్రై టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. ఇప్పుడు చూడండి, బాడీ వెయిట్ మొత్తం కూడా మణికట్టు మీదకు వచ్చి ఉంటుంది. బాడీ వెయిట్ మొత్తం మణికట్టుకు మీదకు రావాలి. రెండు చేతులు బాగా లిఫ్ట్ చేయగలగాలి. మీరు ఈ ఆర్మ్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవ్వాలి. రెండు చేతులు చెవులకి టచ్ చేస్తూ ఉండాలి, అంటే ఆర్మ్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి, సైడ్స్ ఆఫ్ ది ట్రంక్ స్ట్రెచ్ అవ్వాలి, ముందుకు చూస్తూ ఉండాలి. ఇది వర్టిగో ప్రాబ్లం ఉండేవాళ్ళు చేయొద్దండి, వర్టిగో ప్రాబ్లం ఉండేవాళ్ళు చేయకూడదు. ఎల్డర్లీ పీపుల్, పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు గోడ సపోర్ట్తోనే చేయాలి, కళ్ళు తిరుగుతుండే వాళ్ళు చేయకూడదు. సో దీస్ ఆర్ ది త్రీ థింగ్స్. స్లోలీ ఎగ్జేల్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, హీల్స్ డౌన్. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ తాడాసన. ఇది కూడా తాడాసనం. సో ఈరోజు మనం ఎన్ని వేరియేషన్స్ చూసాము? సింపుల్ తాడాసన చూసాము. తాడాసనలో రెండు వేరియేషన్స్, తిరిగే రైట్, తిరిగే లెఫ్ట్, మూడవది విత్ హీల్స్. వన్ మోర్ టైమ్ వీ విల్ డూ లాస్ట్ టైం. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, టర్న్ దెమ్ అప్. శ్వాస వదులుతూ నెమ్మదిగా హీల్స్ లిఫ్ట్ చేయండి, చేతుల్ని బాగా స్ట్రెచ్ చేయండి. ఎదురుగా ఒక పాయింట్ కాన్సన్ట్రేట్గా చూడండి, కళ్ళు మూసుకోవద్దు. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. స్లోలీ హ్యాండ్స్ డౌన్ అండ్ హీల్స్ డౌన్. రైట్. సో నిన్న చేసాము పర్వతాసనము, ఈరోజు మనము తాడాసనం చేసాము. రేపు ఇంకొక ఆసనంతో కలుద్దాము. అప్పటిదాకా ఈ రెండు ఆసనాలు మీకు టైం కుదిరినప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్తో మీరు ఈ ఆసనాలు చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ అగైన్ టుమారో. నమస్తే.